ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మీ కొడుకుని ఆపడం చేత కాకపోవడం వలన సాగర్ నామకరణానికి వచ్చాడు. పోని నా ఇంటికి వచ్చి సాగర్ని లాక్కుని తీసుకెళ్తారని అనుకున్నాను, అది కూడా మీ వల్ల కాలేదు. ఇప్పుడు నేను బలవంతంగా ఏం చేసినా వాళ్ళిద్దరూ మరింత బలంగా కలిసిపోతారు. అందుకే ఆగిపోవాల్సి వచ్చింది. నేను మేడం, అసలు మా అన్నయ్య అక్కడికి రావడానికి, హీమతో కలిసిపోవడానికి కారణం ఆ కృష్ణ. అవును, ఆ కృష్ణ మనకి అడ్డుపడుతూ చాలా పెద్ద తప్పే చేసింది. ఆ తప్పుకి దానంతట అదే శిక్ష అనుభవించే రోజు దగ్గర్లోనే ఉంది. ఆ కృష్ణని విష్ణుని ఎలాగైనా నా ఇంటి నుంచి తరిమేయాలి. దాంతో ఆ రాణెమ్మ మానసిక క్షోభ అనుభవించాలి. మీరు తలుచుకుంటే వాళ్ళని కుమిలి కుమిలి ఏడ్చేలా చేయొచ్చండి. చేస్తాను. మొదట ఆ కృష్ణని, ఆ తర్వాత విష్ణుని, చివర్లో రాణెమ్మని వంతులు వారీగా నా పొగని తీర్చుకుంటాను. అలాగే శిఖర విషయంలో నీకిచ్చిన మాటని కూడా త్వరలోనే తీర్చుకుంటాను సువర్ణ, తీర్చుకుంటాను. నిన్ను తిరిగి నా ఇంటికి తీసుకెళ్తాను. నీకు నేనిస్తానన్న హోదా కూడా నేను తప్పకుండా ఇస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండండి. అంతా మనకి అనుకూలంగా మారే రోజులు ముందు ముందు ఉన్నాయి సువర్ణ, తొందరపడకండి. కృష్ణ, ఏంటంత మెల్లగా నడుస్తున్నావు? బ్యాగ్ ఏమైనా బరువుగా ఉందా? బరువుగా ఉంది బ్యాగ్ కాదండి, నా మనసు. నీ మనసు ఆలోచనలతో బరువెక్కిపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి రోజు వస్తుందని చెప్తూనే ఉన్నాను. నువ్వు అన్నింటికీ ఒప్పుకునే నాతో పెళ్లి కమిట్ అయ్యావు. ఇంకా ఏం ఆలోచనలున్నా ఏం లాభం లేదు. పద వెళ్దాం. అమ్మా కృష్ణ, ఏంటమ్మా బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటమ్మా ఏం మాట్లాడమేంటి? ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? నాన్న, తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఏ పని లేకుండా ఎందుకు ఇంటికి వెళ్తున్నావు కృష్ణ? ఏమో విష్ణు, 2 రోజులు మా ఇంటికి వెళ్తానంటుంది, అందుకే తీసుకెళ్తున్నాను. అదేంటదినా, అత్తయ్య కూడా మార్నింగే కదా వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు? ఈ
బాడీ సైలెంట్గా ఉంది, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. నిన్నే అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. సీతారాముల కళ్యాణం ఉంది కదమ్మా, ఇప్పుడెందుకు మీ ఇంటికి? శ్రీరామనవమి అయిపోయాక వెళ్ళొచ్చు కదా. నేను అదే చెప్పానన్నా, కానీ 2 రోజులే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అంది. ఏంటి కృష్ణ, పొద్దున్న అమ్మ వచ్చినప్పుడు నీకు అక్కడికి వెళ్లాలనుందని ఒక్క మాట అనలేదు? అవును, మార్నింగ్ అసలు ఆ టాపికే ఎత్తలేదు. అత్తయ్య వెళ్ళాక ఏమనుకుందో ఏమో, నేను మా ఇంటికి వెళ్తానని చెప్పింది. అక్కడ 2 రోజులుంటే తనకి రిలాక్స్డ్గా ఉంటుందని తీసుకెళ్తున్నాను. 2 రోజులే కదా, నువ్వు వెళ్ళిరా వదినా. సరేరా, తను తీసుకెళ్ళాం. హిమ బాబు జాగ్రత్త. వీడికి కూడా అస్సలు ఇష్టం లేదనుకుంటా. హిమ బాబుకు ఆకలేస్తుందేమో, లోపలికి తీసుకెళ్ళు. అగ్రిమెంట్ పూర్తయింది, అందుకే నువ్వు వెళ్ళిపోతున్నావని నాకు తెలుసు కృష్ణ. ఏంటత్తయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, నా పేడ విరగడైపోయింది అనుకుంటున్నారా? నేనెందుకు అలా అనుకుంటాను? ఎందుకంటే మీకు మా అగ్రిమెంట్ గురించి తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్యా. నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదు, జస్ట్ మీకు చిన్న గ్యాప్ ఇస్తున్నా. ఈ విరామంలో నేను తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుని మళ్ళీ వస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.